హాయ్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలు. ఒక యోగి ఆత్మకథ 86వ రోజు. ఈరోజు హిమాలయాల్లో మహాభవన సృష్టిని గురించి తెలుసుకుందాం. స్వామి కేవలానంద గారు ఒక అద్భుతమైన కథ ఒకటి చెప్పారు. బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశయుల్ని కలుసుకున్నటువంటి వృత్తాంతం ఇది. ఎంతో మైమరిపించే కథ. మరణం లేని మహాగురువుల గురించి వివరంగా తెలిపిన వాటిలో ఇదొకటి. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్యమూర్తులైన నా సంస్కృతం ట్యూటర్ గారిని కోరా. దరిమిల శ్రీక్తేశ్వర్ గారు కూడా ప్రస్తుతం అవే మాటలు చెప్పారు. లాహిరి మహాశయుల శిష్యులైనటువంటి వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటి నుంచే విన్నారు. అది మనం కూడా తెలుసుకుందాం. లాహిరి మహాశయులు ఇలా చెప్తున్నారు. బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకుంది నాకు 33వ ఏట. 1861 శరత్కాలంలో నేను దానాపూర్లో ఉండేవాడిని. గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేస్తుండేవాడిని. ఒకనాడు ప్రొద్దున్నే మా ఆఫీస్ మేనేజర్ నన్ను పిలిపించాడు. లాహిరి, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక టెలిగ్రామ్ వచ్చింది. నువ్వు రాణికేత్కు బదిలీ అవుతున్నావు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక స్థావరం కూడా ఏర్పాటు అవుతుంది అని చెప్పారు. నేను ఒక బంట్రూతను వెంటబెట్టుకొని 500 మైళ్ళు ప్రయాణం ఆరంభించాను. గుర్రం బగ్గి మీద ప్రయాణాలు సాగిస్తూ 30 రోజుల్లో హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణికేత్ చేరుకున్నాను. నా ఆఫీస్ పనులు అంత భారమైనవేవి కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు గడిపేవాడిని. ఆ ప్రాంతం మహామునుల నివాసం చేత ఎంతో పునీతమైందన్న జనశ్రుతి నా చెవిన పడింది. వాళ్ళను చూద్దామని నాలో గట్టి కోరిక కూడా కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగటంలో నన్నెవరో పిలుస్తుండటం విని ఆశ్చర్యపోయాను. త్వరగా ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయా. అడవిలో చీకటి ముసురుకుపోయేలాగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక రవంత దిగులు కూడా కలిగింది. చివరికి చెట్లు లేని ఒక ఎల్లడి ప్రదేశానికి చేరాను. దానికి ఈ ప్రక్క ఆ పక్క కొన్ని గుహలు కూడా కనిపిస్తున్నాయి. రాతిగుట్ట కొండ అంచుల్లో ఒక దాని మీద పడుసు వయసు అయిన ఒక ఆయన చిరునవ్వు నవ్వుతూ నిల్చుని ఉన్నారు. నాకు స్వాగతం చెబుతున్నట్లుగా చేయి చాపారు. ఆయన రాగిరంగు జుట్టు ఒక్కటి మినహాయిస్తే అచ్చు నా పోలికల్లోనే ఉండటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. లాహిరి, వచ్చేసావా అంటూ ఆ సాధువు నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ఈ గుహలోని విశ్రాంతి తీసుకో. నిన్ను ఇక్కడికి రప్పించిన వాణ్ణి నేనే. పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను. దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు కొన్ని కమండలాలు ఉన్నాయి. లాహిరి, ఆ ఆసనం నీకు గుర్తుందా అంటూ ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడి వైపు చూపించారు. లేదండి, నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మితుడినవుతూ, నేను ఇప్పుడు చీకటి పొడిలోగా వెళ్ళిపోవాలండి, ప్రొద్దున ఆఫీసులో నాకు పని ఉంది అన్నాను. ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు. ఆఫీసు నుంచి రప్పించింది నీకోసం కానీ నిన్ను ఆఫీసు కోసం కాదు. ఈ వనవాసి సాధువు ఇంగ్లీష్ మాట్లాడటం కూడా కాకుండా క్రీస్తు మాటలను అన్వయించి చెప్పటం విని నేనెంతో మోగపోయాను. నా తంతి పనిచేసినట్టు తెలుస్తుంది. ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది. దాని అర్థమేమిటని అడిగాను. నేను చెప్పింది నిన్ను ఈ నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రామ్ సంగతి. నీకు రాణికేత్కు బదిలీ కావాలని నీ పై ఆఫీసర్కు ఆయన మనస్సుకు నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి. ఎవరైనా మానవజాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులు అతనికి ప్రసారణ కేంద్రాలు అవుతాయి. వాటి ద్వారా అతడు ఇచ్చానుసారంగా పనిచేస్తాడు అంటూ ఆయన, లాహిరి, ఈ గుహ నీకు తప్పకుండా తెలిసిన దానిలాగే కనిపిస్తుంది కదా
ఒక్కసారి గుర్తుంచుకో అని అడిగాడు, జ్ఞాపకం తెచ్చుకో అని అడిగారు. నేను దిమ్మెరపోయి మౌనం దాల్చి ఉండటంతో ఆ సాధువు నా దగ్గరికి వచ్చి నా నుదుటి మీద మెల్లిగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెదడంతా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరించింది. నా గత జన్మ తాలూకు మధురమైన బీజస్మృతుల్ని మేల్కొల్పింది. ఆనందంతో తన్మయత్వంతో ఓ జ్ఞాపకం వచ్చింది అంటూ పట్టలేని ఆనందంతో ఎక్కివెక్కి ఏడవటం వల్ల నా గొంతు సగం పుడుకుపోయింది. మీరు నా గురుదేవులు బాబాజీ, ఎప్పటికీ నావారే. గతకాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనసులో మెదులుతున్నాయి. ఇక్కడ ఈ గుహలోనే గడిపాను. క్రిందటి జన్మలో చాలా ఏళ్ళు చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తుతూ ఉంటే కన్నీళ్లు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకున్నాను. నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని 30 ఏళ్ల పైబడి నీకోసం కాసుకుని ఉన్నానయ్యా. బాబాజీ గొంతులు దివ్య ప్రేమ తుణికిసలాడింది. నువ్వు మరణానంత జీవితపు కల్లోల తరంగాల్లోకి చారి అదృశ్యమైపోయావు. నీ కర్మ నీ మంత్రదండం నిన్ను తాకింది, దాంతో నీ వెళ్ళిపోయావు. నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నీ మీద నా చూపెన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైనటువంటి దేవదత్తులు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లిపక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్లుగా చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో వెలుగులు నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాస జీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపుడుగా భూమి మీద పడ్డప్పటి నుంచి నా కన్నెప్పుడు నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు ఘర్ని ఇసుక దిబ్బల్లో పద్మాసనం వేసి కూర్చొని నీ చిన్నారి ఒంటిని ఇసుకతో కప్పేసుకుని ఉన్నప్పుడు నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురు చూస్తూ నెలలకు నెలలు, ఏళ్లకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉన్నాను. ఇప్పటికీ నువ్వు నా దగ్గరున్నావు. ఇదిగో నీ గుహే. పూర్వం నుంచి నీకు ఎంతో ప్రియమైనది కూడా. నీకోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా సిద్ధంగానే ఉంచాను. పునీతనమైన నీ గొంగడి ఆసనం ఇదిగో. విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపటం కోసం నువ్వు నిత్యము కూర్చున్నది ఇక్కడే. నేను తయారు చేసి ఇచ్చిన అమృతాన్ని తాగటానికి నువ్వు తరుసు ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె చూడు, ఇదిగో ఇదే. ఈ ఇత్తడి గిన్నె ఎంత తళతళలాడేలా మెరుగుపెట్టి ఉంచానో చూడు. ఎందుకు, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని. నాయన, ఇప్పుడైనా అర్థమైందా నీకు? గురుదేవ, ఏం చెప్పగలను, ఏమని చెప్పను? ఇటువంటి అమర ప్రేమ గురించి ఎక్కడైనా ఎవరైనా వింటారా అసలు అంటూ నా శాశ్వత నిధివి జీవితంలోనూ మరణంలోనూ కూడా నా వారైన గురుదేవుల్ని ఆనంద తన్మయుణ్ణై తదేకంగా చూస్తూ ఉండిపోయాను. లాహిరి, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె త్రాగి ఏటి ఒడ్డున పడుకో అన్నారు బాబాజీ. అన్ని సందర్భాల్లో బాబాజీ వ్యవహార జ్ఞానం ముందే ఉంటుంది. పాత జ్ఞాపకాలతో చటుక్కున గుర్తొచ్చినప్పుడు చిరునవ్వుగా అనుకున్నా. ఆయన చెప్పిన ప్రకారమే చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పటికీ నాలో హాయిగా అనిపించే వెచ్చదనం వ్యాపించటం మొదలైంది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఈ నూనె పొద్దుపొడుపు వెచ్చదనంతో రంగరించి ఉన్నదా అనిపించింది. ఆ చీకట్లో తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్లు గర్జిస్తూ చుట్టూ నన్ను కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టిపట్టి అలలు రాతిగట్టు ఏటిగట్టున కాళ్ళు చాపి వెల్లికలా పడుకున్న నా వంటి మీదకి వచ్చి పడుతున్నాయి. దగ్గరలో పుల్లు గాండ్రిస్తున్నాయి. అయినా నాలో ఎంతమాత్రం భయం లేదు. నాలో కొత్తగా పుట్టిన ఉజ్వల శక్తి అభేద్యమైన రక్షణ ఉందని హామీగా తెలియజేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెళ్ళబారిన పూర్వజన్మ శృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగినటువంటి ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. ఓకే మాస్టర్స్.
మరి ఈరోజు ఈ మంచి మాటను విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.